ఏడాది చివరిలో ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న గుజరాత్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వరుసగా 4 సార్లు గెలిచి 5వ సారి అధికారం నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీని ఎదుర్కొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అంతర్గత కుమ్ములాటలు ఇబ్బందికరంగా మారాయి. గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న గొడవల మధ్య పార్టీదార్ నేత హార్దిక్ పటేల్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తన నిర్ణయాన్ని ట్విట్టర్లో ప్రకటించారు. అలాగే తన రాజీనామా పత్రాన్ని కూడా షేర్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకత్వంపై హార్దిక్ ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు కూడా గుప్పించారు. తన లేఖలో గుజరాత్లోని కాంగ్రెస్ పెద్ద నాయకులు రాష్ట్ర సమస్యలకు దూరంగా ఉన్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ను సరైన దిశలో నడిపించేందుకు అనేక ప్రయత్నాలు చేసినా ఆ పార్టీ నిరంతరం దేశ సమాజ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందంటూ హార్దిక్ పటేల్ తన లేఖలో పేర్కొన్నారు. పార్టీ సీనియర్ నాయకత్వానికి సీరియస్నెస్ లేదని ఆరోపించారు. నేను సీనియర్ నాయకత్వాన్ని కలిసినప్పుడల్లా గుజరాత్ ప్రజలకు సంబంధించిన సమస్యలు వినటానికి నాయకులకు ఆసక్తి లేదని, ఎప్పుడూ తమ మొబైల్లో ఏ సందేశాలు అందుకున్నారనే దానిపైనే ఎక్కువ నిమగ్నమై ఉన్నారంటూ పటేల్ సంచలన ఆరోపణలు చేశారు. ఇకపై నిజంగా రాష్ట్ర ప్రజల కోసం సానుకూలంగా పనిచేయగలనని నమ్ముతున్నట్లు హార్దిక్ పేర్కొన్నారు.